హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ప్రొద్దున్నే ఒక హార్వెస్ట్ కోసం అనేసి బ్యాక్ యార్డ్లోకి అయితే వచ్చాను అనమాట. ఇదిగోండి, చిక్కుడుకాయలు మళ్ళీ రెడీ అయిపోయాయి. చిక్కుడుకాయలు కోయడమే చాలా పెద్ద పనిలాగా ఉంటుంది. బోల్డ్లో ఉన్నాయి చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు, బీరకాయలు, సొరకాయలు అన్ని రెడీ అయిపోయాయండి మన బ్యాక్ యార్డ్లో. ప్రొద్దు ప్రొద్దునే 8:30 అవుతుంది ఇక్కడ టైం వచ్చేసి. సో ఎలా చేసుకున్నారు దసరా సెలబ్రేషన్స్? అందరూ బాగా చేసుకున్నారా? నేనైతే సూపర్ బిజీ ఉండే దసరా సెలబ్రేషన్స్ అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేశాను. దసరా అయితే మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం చిక్కుడుకాయలు కోసేద్దాము. ఆల్రైట్, ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను చిక్కుడుకాయలు. చూస్తా చూస్తా మామ్ మై క్లాస్ ఇన్ మామ్. హౌ ఈ రోజా?
ఈరోజు క్లాస్ లేదు. డాన్స్ క్లాసా? అవును. అన్ని కాయలు ఉన్నాయి పైన. వేరే ఇంత కత్తిర కత్తిర ఎందుకు? బీరకాయలు కూడా ఇంకో అది అక్కడ ఉంది చూడు, ఒక పండుది కాకరకాయ, అది కూడా ఒక విత్తనాలకు ఉంటుంది. వెయిట్ వెయిట్. ఈసారి ఎక్కువ వచ్చినాయి కదా, ఇంకొక కవర్. ఈ టూ బ్యాగ్స్ నిండా చిక్కుడుకాయలతో వచ్చేసాయి. ఇంచుమించు ఎన్ని కేజీలు ఉంటాయి? మోర్ దెన్ 5 కేజెస్ ఉంటాయి. ఇంచు ఈజీగా, ఎందుకంటే 5 to 6 కేజెస్, మోర్ దెన్ 5 కేజెస్, ఎక్కువగానే ఉంటాయి నాకు తెలియట్లేదు, బట్ బరువు చాలా ఉంది. సో ఇది మన హార్వెస్ట్ అనమాట, మన బ్యాక్యార్డ్ చిక్కుడుకాయల హార్వెస్ట్ అనమాట. ఇంకోటి ఇక్కడ ఇవి బీరకాయలు, బీరకాయలు చిక్కుడుకాయలు. లోపల బెండకాయలు కూడా ఉన్నాయి. బెండకాయలు తీసి పెట్టినా. ఎక్కడ ఉన్నాయి బెండకాయలు? సో ఇప్పుడు దొండకాయలు కూడా మనం కట్ చేద్దాము. దొండకాయలు అయితే బోల్డ్ అని ఉన్నాయి, అసలు చెట్టు నిండా ఉన్నాయి. దాంట్లో ఉన్నాయి పైన, ఇదో ఇక్కడే దాంట్లో పైన. ఈరోజు సండే, సో ఫుల్ చిక్కుడుకాయలు, అంటే కూరగాయలు, కూరగాయలు ఉన్నాయి. Thank you.
అక్కడే పైన ఇంకా ఉన్నాయి. ఇటు సైడ్కి అటు పక్కన అక్కడ పైన. కదా అసలు ఇట్లా ముట్టుకుంటే విరిగిపోతుంది. మొన్న నాకు అర్థమే కదా అసలు. చాలా ఉన్నాయి. అదే అది కూడా పెద్ద పెద్దగా అయిపోయినాయి. దొండకాయలు ఒకటి చూసాను, ఎక్కువ రోజులు ఉంటున్నాయి నిలువ. మనం షాప్లలో తీసుకొచ్చి కూడా మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటేనే అన్ని రోజులు ఉండంగా మనం చెట్టు మీద కూర్చున్నాయి. ఇంకెన్ని రోజులు ఉంటాయి అసలు. దొండకాయ ఎట్లా ఇష్టం చెట్టు? దొండకాయ చెట్టు ఎట్లా ఇష్టం? విత్తనాలు దొరికినా? విత్తనాలు కాదు, ఇది డోయాన్స్ నర్సరీ ఉంది చూసినవా, అక్కడ ఒకటి తీసుకొచ్చాను. తనే వాళ్ళ ఫ్రెండ్ ఉంది చూసినవా, వాళ్ళ ఫ్రెండ్ అదే షేన్ వస్తాడు చూడు, షేన్ వాళ్ళ అమ్మ అమ్మింది అప్పుడు. ఈ దొండకాయ మొక్క ఎంత కాస్ట్లీను. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. డోయాన్స్ లో ఉన్నదేమో చిన్న మొక్క, ఐ మీన్ చిన్న వెరైటీ. షేన్ వాళ్ళ దగ్గర ఉన్నది లాంగ్ వెరైటీ అన్నమాట. అవి ఇది ఆఖర రెండు చిన్న ఉన్నాయి. ఇక్కడ నీ ముందల, నీ ముందల, నీ ముందల చిన్న ఉన్నాయి, కిందలు ఉన్నాయి. రెండు మూడు రోజుల తర్వాత పెద్దగా అయిపోతాయి. ఇదిగోండి ఇంకొక 2-3 డేస్లో ఇంకా వస్తాయి, ఇంకొన్ని కాయలు వస్తాయి. టోటల్గా ఒక 1/2 కేజీ అంత అయితే తప్పకుండా వచ్చేస్తాయి అన్నమాట దొండకాయలు. అంటే ఎల్బి, మోర్ దెన్ ఎల్బి అనుకుంటా. 1/2 కేజీ అయితే డౌట్ లేదు. చూసారా ఇన్ని ఉన్నాయన్నమాట. అక్కడ బ్యాక్యార్డ్లో పోసినప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఇక్కడ ఇన్ని ఎక్కువ అనిపిస్తున్నాయి. సో అందరికీ పంచుడు కార్యక్రమం అయితే మొదలు పెట్టేశాను, దీంట్లో నింపి పెట్టేస్తున్నా. ఇవి కూడా మన ఇంట్లో చిన్న బెండకాయలు.